ఈ రెండు ఎక్కడ కూడా మళ్ళీ టైగర్ మార్క్సే. జిప్సీలను అయితే రెడీ చేసేసుకుంటున్నారు. కోర్ అంటే ఎలా ఉంటది తెలుసు కదా మన ఛానల్ గురించి, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కర్ణాటకలో ఉన్నాను. ఈ రోజు మీరు థంబ్నైల్ లో చూసారు కదా, ఒక సఫారీ అయితే చేయబోతున్నాను అనమాట, వైల్డ్ లైఫ్ సఫారీ. ప్రస్తుతం నేను కొల్లేగల్ కి ఒక 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. ఇప్పుడు నేను చేయబోయేది మార్నింగ్ సఫారీ అనమాట. ప్రస్తుతం టైం వచ్చేసి మీకు చూపిస్తాను, ఇట్స్ 4:30 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్లు పీజీ పాలియా అని ఉందన్నమాట. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్లు, ఆ 17 కిలోమీటర్లు వెళ్ళి మిగతా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. ఈ రోజు మన జర్నీలో జాయిన్ అయ్యే ఇంకొక 2 యూట్యూబర్స్ అయితే ఉన్నారు, ఎవరెవరో చూపిస్తాను చూడండి. ప్రస్తుతం నేను కొల్లేగల్ కి 13 కిలోమీటర్ల దూరంలో ఒక గెస్ట్ హౌస్ లో అయితే ఉన్నాను. రూపేష్ తెలుగు ట్రావెలర్ తెలుసు మీ అందరికి, అండ్ వెనకాల దాక్కుంటున్నాడు మీ ఫార్మర్ సురేష్ అనమాట. ఈ అకామిడేషన్ అంతా కూడా సురేష్ హోస్ట్ చేశాడు అనమాట. వాళ్ళ పొలం దగ్గర ఉంది గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్ వ్యూ అయితే చూపిస్తాను రిటర్న్ వచ్చాక. ఇప్పుడు లైట్ అయితే లేదు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మార్నింగ్ మేము కార్లో వెళ్ళట్లేదు, బైక్ రైడ్ అయితే చేస్తున్నాం అనమాట. 2 బైకుల పైన అయితే వెళ్తున్నాం, ఒకటి హోండా బైక్, ఇంకొకటి వచ్చి బజాజ్ బైక్. గైస్ నేనైతే వైల్డ్ లైఫ్ సఫారీ దగ్గరకు వచ్చాను. పీజీ పాలియా వైల్డ్ లైఫ్ సఫారీ ఎంఎం హిల్స్ వైల్డ్ లైఫ్ డివిజన్ లోకి అయితే వస్తుంది. ఎప్పుడు స్టార్ట్ అయిందో చూడండి, డిసెంబర్ 2023 లో స్టార్ట్ అయింది. డైలీ 2 సఫారీలు అయితే ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ సఫారీ వచ్చి 6 AM to 9 AM, ఈవినింగ్ సఫారీ వచ్చి 3 PM to 6 PM. ఇక్కడ కాస్టింగ్ కూడా వేసారు, అడల్ట్ కి వచ్చి 400 రూపీస్, చైల్డ్ కి వచ్చి 200 రూపీస్, వెహికల్ ఎంట్రీ వచ్చి 100 రూపాయలు. 5:40 అయితే దాటింది టైము, ఇంకా సఫారీ గేట్ అయితే ఓపెన్ చేయలేదు. గైస్ ఇక్కడికి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లిమిటెడ్ సోర్స్ అయితే ఉంటుంది. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లోనే ఇక్కడికి వస్తే చాలా బెటర్, టైం కి ఇది చేరుకుంటాం అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద హోప్స్ అయితే పెట్టుకోకండి, మీ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ లోనే రండి ఈ ఏరియాకి. హోప్ ఫర్ ద బెస్ట్. ఈ రోజు మనకి వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్ సైటింగ్ అనేది బాగా జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఇక్కడైతే చూడండి, వాళ్ళు క్యాప్షన్ అయితే ఇచ్చారు, కమ్ విట్నెస్ ద ట్రెజర్ ఆఫ్ వైల్డ్ కర్ణాటక. బాగుంది కదా గైస్. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి ఇచ్చారు, మోర్ ఇన్ఫర్మేషన్ గురించి మీరైతే కాల్ చేయొచ్చు లేదంటే మెయిల్ చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా మీ ఫార్మర్ సురేష్ అనే యూట్యూబ్ ఛానల్ అనమాట బ్రదర్ది. సో వాళ్ళ ఫామ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 17 కిలోమీటర్లు అయితే ఉంది అప్రాక్సిమేట్ గా. కానీ బ్రదర్ హోస్ట్ చేసిన నిన్న గెస్ట్ హౌస్ ఉంది, బాబా నెక్స్ట్ లెవెల్. అదొక డూప్లెక్స్. ఇక్కడ బోర్డు అది కన్నడలో ఉంది, కన్నడ వస్తే చదవండి. మీకు బెంగళూరు నుంచి ఇంకొక వీకెండ్ గేట్వే అయితే ఈ రోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను. తెలుసు కదా మన ఛానల్ గురించి, ఎక్స్ప్లోరింగ్ ది అన్ఎక్స్ప్లోర్డ్ అని. సో ఇంకొక వైల్డ్ లైఫ్ సఫారీని అయితే ఈ రోజు మనం టిక్ మార్క్ అయితే చేసేస్తున్నాం. కర్ణాటక ఆర్టీసీ బస్సు, ఇది సఫారీ బుకింగ్ ఆఫీస్ అనమాట. మేబీ లోపల అడవిలో ప్లాంట్ చేయడానికి అనుకుంటా చిన్న చిన్న మొక్కలన్నీ రెడీ చేస్తున్నారు. హియర్ కమ్స్ ద సఫారీ వెహికల్స్. ఇవి ఓపెన్ టాప్ జిప్సీసే, పైన అన్ని రిమూవ్ చేసేస్తారు అనుకుంటా, లేదంటే పైకి ఎత్తటమే. గైస్ ఇక్కడ అయితే చూడండి బ్రాండింగ్ అయితే ఉంది, కర్ణాటక జంగల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్. గైస్ ఇక్కడ ఒక మెయిన్ మ్యాటర్ చెప్పాలి, వెనకాల కనిపిస్తుంది కదా అదే వెహికల్ లో మనం సఫారీ అయితే చేయబోతున్నాం. పర్ హెడ్ కి అడల్ట్ కి 400 అని చెప్పాను కదా, ఒకవేళ జిప్సీ కెపాసిటీకి తగ్గ మెంబర్స్ రాకపోతే ఫుల్ జిప్సీని అయితే మనం బుక్ చేసుకోవాలి. పర్ హెడ్ వచ్చి 400, అంటే 6 మందికి 2,400 అవుతుంది. 6 లేని పలానా ఆ ఫుల్ వెహికల్ని మనం బుక్ చేసుకుని అయితే వెళ్ళచ్చు. జిప్సీని అయితే రెడీ చేస్తున్నాం, అఫ్కోర్స్ మెయిన్ కాదనుకోండి ఆయన రెడీ చేసేది. అండ్ ఇక్కడ దగ్గరలో అకామిడేషన్ అంటే కొల్లేగల్ అనే టౌన్ లోనే ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో ఎక్కడ ఉండదు అకామిడేషన్. బెంగళూరు నుంచి అప్రాక్సిమేట్గా ఒక 90 నుంచి 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ ఏరియా. మీకు గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే ఇస్తాను, బెంగళూరు అండ్ మైసూర్ గైస్. మీకు ఇంకొక వీకెండ్ గేట్వే అయితే నేను పరిచయం చేయబోతున్నా. మనం వచ్చినప్పుడు మొత్తం కవర్డ్ ఉంది కదా, ఇప్పుడైతే ఓపెన్ టాప్ చేసేస్తున్నారు, జిప్సీలను అయితే రెడీ చేసేసుకుంటున్నారు. నేను వచ్చినప్పటికి ఇప్పటికి జిప్సీ రూపురేఖలు మారిపోయినాయి చూడండి. అవునా కదా, మనం ఎప్పుడైతే బయలుదేరుతాం అప్పటి నుంచి గంటన్నర సేపు అయితే మనకి సఫారీ ఉండబోతుంది. బొలెరో క్యాంపర్ బండి, పవర్ స్టీరింగ్ అండ్ 4-wheel డ్రైవ్ అనమాట. ఇదిగోండి 4-wheel డ్రైవ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది పుల్ అవుతారని. బాగానే అయితే ఉన్నారు, మొత్తం అందరూ కూడా వాకింగ్ చే అనమాట. ఇక్కడ బుకింగ్ ఆఫీస్ నుంచి మేమైతే బయలుదేరిపోయాం. మొత్తం ఈరోజు సఫారీ 40 కిలోమీటర్లు అయితే ఉండిపోతుంది అప్ అండ్ డౌన్. ప్రస్తుతం మనం కర్ణాటకలో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి 30-35 కిలోమీటర్లు వెళ్ళామంటే తమిళనాడు బార్డర్. అడవిలోకి వెళ్ళడానికి కొంచెం ఈ తార్ రోడ్లు వెళ్ళాలి, తర్వాత అంతా ఆఫ్ రోడే ఉంటుంది మనకి. మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ అయితే తీసుకుని లోపలికి వెళ్తున్నాం మనం. ఇదిగోండి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కనిపిస్తుందా, ఇందులోంచి లోపలికి వెళ్ళాలి మనం.
జింకల గుంపు అయితే కనిపించింది. అదిగోండి వెళ్ళిపోతున్నాయి జీప్ సౌండ్ని. లొకేషన్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది తెలుసా. కొండల మధ్యలోంచి వెళ్తున్నాం. మీరు అక్కడ కనిపిస్తుంది చూడండి ఏనుగు పేడ. అక్కడ కనిపిస్తుంది చూడండి అది ఏనుగు పేడ. మేల్ ఫీమేల్ ఇప్పుడు మనం చూసాం కదా నెమళ్ళు, అందులో రెండు ఫీమేల్ ఒక మేల్ ఉంది. అట్సైడ్ సాంబార్ డియర్ ఫుట్ ప్రింట్స్ అవి ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడే సన్ రైజ్ అది అయింది ఫుల్ ఫ్లెజ్డ్గా. టైం ఇప్పుడు 6:40 అన్నమాట. పెద్ద నెమలి వెళ్తుంది మేలే. పక్షుల గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా పక్షులు ఉన్నాయనుకోండి. చిన్న చిన్న పెట్టలు పక్షులు బాగా అనిపిస్తున్నాయి. ఆఫ్ రోడింగ్ మటుకు హై లేడు తెలుసా. ప్రస్తుతం మేము ఉన్న ఏరియాలో ఏనుగు పేడ అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంది. మా వాడు చెప్పడం ఏంటంటే మా డ్రైవరు ఈ ఏరియాలో ఏనుగులు ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నాడు. వెయిటింగ్ అనమాట ఎప్పుడు కనిపిస్తుందా అని. వైల్డ్ లైఫ్ సఫారీస్కి వచ్చేటప్పుడు మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి. జీరో ఎక్స్పెక్టేషన్స్తో రండి అని ఎందుకు చెప్తున్నానో తెలుసా. ఏ వైల్డ్ లైఫ్ ఎన్కౌంటర్ అయినా ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు. అడవి కోళ్ళు వెళ్ళిపోయింది లోపలికి. అబ్బా జస్ట్ మిస్. ఆ లోపల ఉన్నాయి తిరుగుతున్నాయి. అవి అక్కడ మట్టి కనిపిస్తుందా. ఆ మట్టిని ఏనుగు కాలుతో తీసి తొండంతో మీద వేసుకుంటచ్చు అండి. అదంట మరి చెప్పాడు. ఇప్పుడే అడుగు పంది కనిపించింది అలా లోపలికి వెళ్ళిపోయింది. అయిగో జింకలు పరిగెడుతున్నాయి. అయిగో క్రాస్ అవుతున్నాయి చూడండి. అట్సైడ్ అంతా వాగు లాంటిది ఉంది. వాటర్ బాడీ పక్కనే వెళ్తున్నాం. మేబీ ఏదైనా స్పాట్ చేయించామో ఛాన్సెస్ ఉన్నాయి. పెద్ద వాటర్ బాడీ దగ్గరికి అయితే వచ్చాం. దేవుడా ఏదైనా కనిపించలో చూడు దేవుడా. వాటర్ బాడీ ఏం లేవు. ఏదైనా ఉందా. అమ్మ జీవితం ఈరోజు ఏనుగుని ఎంత దగ్గర ఎన్కౌంటర్ చేశానంటే అంత దగ్గర ఎన్కౌంటర్ చేసాం. బాబా బాబా ఈరోజు ఏనుగుని అయితే చాలా దగ్గర నుంచి చూసాం. చాలు ఈ వాటర్ బాడీ చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతున్నాం కానీ మిగతా యానిమల్స్ అయినా స్పాట్ చేద్దామేమో చూద్దాం. ఏదో ఎగురుతుంది. వచ్చి కోచింగ్ క్యాంప్ అంట. మొత్తం ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో చుట్టారు. ఏది కూడా లోపలికి రాదండి తెలుసా. అలా ఉంది వ్యాపారం. ఇప్పుడు కొంచెం కోర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇందాక దాకా బఫర్ జోన్లోనే ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక వాటర్ బాడీ కనుకుంటా తవ్వేసి ఉంచారు. అది
కోర్ అంటే ఇలా ఉంటుంది. సినిమా షూటింగ్ చేసేయచ్చు ఇక్కడ, అంతలా ఉంది వాగు. ఇందాక ఇలా క్రాస్ చేసుకుంటే ఇలా మళ్ళీ వాటర్ బాడీ దగ్గరికి వచ్చాం. ఇక్కడ పక్కాగా వస్తాయంట, కానీ మనకి ఏనుగు ఒకటే కనిపించింది ఇప్పుడు దాకా. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఎటువంటి టిప్పులు రావడానికి అవకాశం లేదు, లోపల సిగ్నల్స్ అనేవి జీరో. టైగర్ ఫుట్ ప్రింట్స్ అవి కనిపించాయి, మా ఆవిడ ఇప్పుడే చెప్పాడు. మన వాళ్ళు అందరూ చూస్తున్నారు, ఆగండి నేను చూపిస్తా. ఇది మోస్ట్ ఆఫ్ చింక పడ్డే పోలేదు, దొడ్డ ఎన్నో ఆకలా పెడుతుంది. మొత్తం ఈ జోన్ లో 6 పెద్ద పుల్లులు అయితే ఉన్నాయంట. ఇప్పుడు చూసాం కదా ఫుట్ ప్రింట్స్. ఏమన్నాడంటే నిన్న నా జీప్ ఇలాగే వచ్చింది, నా జీప్ టైర్ మార్క్స్ ఉన్నాయి కదా దానిపైన ఉన్నది, నిన్న ఈవినింగే వచ్చింది ఇట్ సైడ్ అని చెప్తున్నాడు. సాంబాడియర్ అక్కడ ఉంది, అదిగో సాంబాడియర్. కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది సాంబాడియర్ కనపడుతుంది కదా అక్కడ, అదిగో చాలా ఉన్నాయి లోపల. ఎన్ని జంకులు వెళ్తున్నాయి అటు సైడ్. గుంపులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. చుట్టుపక్కల అయితే పులి అడుగులు మటుకు చాలా ఉన్నాయి తెలుసా. ఈ గోండి చూసారా, అడుగులు ఇటు సైడే వెళ్ళింది. పులి అడుగులు ఉన్నాయి చూడండి, టైర్ మచ్చల మీద ఉన్నది. అంటే నిన్న సాయంత్రం సఫారీ అయ్యాక పులి ఎలా వెళ్ళింది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో ఫుట్ ప్రింట్లు. చూడండి ఇవన్నీ కూడా ఇప్పు గురించి ట్రై చేస్తున్నాడు మా వాడు, ఏదైనా దొరుకుద్దేమో అని చెప్పి. ఇంకొక జీప్ ఇంకొక రూట్లో వెళ్ళింది, సో వాళ్ళకే కాంటాక్ట్ చేస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ టైగర్ మార్క్సే. ఈ జంకలే అనుకోండి అవి టైగర్ది. వేరే జీప్ కూడా వచ్చింది. పులి ఎప్పుడు కనబడుతుందా అని వెయిటింగ్. మళ్ళీ ఇంకొక వాటర్ బాడీ దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి వాటర్ బాడీ భలే ఉందిలే. ఇది కూడా అద్రింది లొకేషన్. పులే ఎక్కడ ఉన్నావే కనిపించవే. ఇప్పుడే లెపర్డ్ ఫుట్ మార్క్స్ అనేది ఐడెంటిఫై చేశారు. అటు సైడ్ చూపిస్తాను ఆగండి. ఎప్పుడు 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 స్పాట్ చేస్తామని లిటరల్లీ వెయిటింగ్. ఈరోజు బెంగాల్ టైగర్ చూసాం ఫుట్ ప్రింట్స్, అలాగే లెపర్డ్వి కూడా చూసాం. ఏనుగుని అయితే ఆల్రెడీ చూసాం మనం. అదిగోండి ఇంకొక జీపు. రెండు జీపులు ఉన్నాయన్నమాట ఈ సఫారీకి. బాబా రిటర్న్ వెళ్ళేటప్పుడు వ్యూ ఇలా ఉంది. ఈ సఫారీలో మేము చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అయితే ఇది, ఎందుకంటే అన్నిటికంటే ఇప్పుడు హైయెస్ట్ వ్యూ పాయింట్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాము, టైగర్ మార్క్స్ ని ఐడెంటిఫై చేస్తూ కిందకి వెళ్తున్నాము. అది ఈసారి నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, రూపేష్ భయ్ చెప్పేశాడు అన్ని. ఇది కనపడలేదు.
ఇండియన్ కవర్. అరే అడవి దొన్న ఇండియన్ కవర్. కోర్సర్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. అదిగో ఊడు తల బయట పెట్టుకుని ఉండే ఇందులోనే ఉంది ఊడు వెళ్ళిపోయింది లోపలికి. అంటే తెలిసింది ఊడుములు కూడా అలాంటి పుట్టల్లో ఉంటాయని ఇప్పుడు దాకా నాకు తెలీదు. ఇప్పుడు దాటే కదా అడవి పందులు ఈ లోపలికి వెళ్ళిపోయినాయి. ఫ్యామిలీ అనమాట వైల్డ్ బోర్స్. 6:10 బయలుదేరాం మేము సఫారీకి. 5 నిమిషాలు తక్కువ 9 అయితే అవుతుంది. ఇంకా తిప్పుతానే ఉన్నాడు బాబోయ్. నేను చేసిన సఫారీస్లో ఇదే 1 of the longest సఫారీ. చాలాసేపటి తర్వాత తార్ రోడ్ అయితే చూసే మళ్ళీ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. 9:05 అయితే మనం బ్యాక్ టు సఫారీ బుకింగ్ ఏరియా. గైస్ ఇక్కడ సఫారీ వెహికల్స్ 2 ఉన్నాయి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ప్రీ బుక్ చేసుకుని వచ్చారనుకోండి బెటర్ ఉంటుంది. ఈరోజు మేము వచ్చేటప్పటికి ఎవ్వరు లేరు. ఫస్ట్ మేమే ఉన్నాం. మేమైతే ఫుల్ వెహికల్ తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ క్రౌడ్ రావడం వల్ల వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేశాక షేరింగ్ వెహికల్లో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ వాట్ ఏ వండర్ఫుల్ సఫారీ. వర్త్ వర్మ, వర్త్ వర్త్ అంటే వర్త్. చాలా బాగా నచ్చింది. ఎంతసేపు తిప్పారంటే అంతసేపు తిప్పారండి. సో గైస్ పదండి మనం అయితే వెళ్ళిపోదాం గెస్ట్ హౌస్కి. అక్కడికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక సఫారీ కూడా ఉందని చెప్పాను కదా, అక్కడికి కూడా వెళ్దాం. సో గైస్ రాత్రి నేను ఉన్న గెస్ట్ హౌస్ అయితే ఇది అద్రింది గెస్ట్ హౌస్. స్పెషల్ థ్యాంక్స్ టు మీ సురేష్ ఫార్మర్. ఇది వచ్చేసి వెనకాల స్విమ్మింగ్ పూల్. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడ థ్యాంక్ చేస్తున్నా. ఈ వీడియో ఎలాగ అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ కొల్లేగల్.